హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను రథసప్తమి విశిష్టత మరియు రథ రథసప్తమి వ్రతం కథ తెలియజేస్తాను మాఘశుద్ధ సప్తమి నాడే సూర్య భగవానుడు ఆవిర్భవించాడని ఆ రోజుని ఆయన పుట్టిన తిథిగా పేర్కొంటారు అందుకు దీనికి రథసప్తమి అనే పేరు వచ్చిందని భారతీయులు భావిస్తారు సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు అలాంటి పవిత్రమైన రోజున కొన్ని పనులు చేయడం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందడమే కాదు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం నుండి ఉదయం సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలి ఏడు జిల్లేడు ఆకులు తల భుజాలపై ఉంచుకొని ఈ మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి జనని త్వం హి సప్తమి సప్త సప్తికే సప్త వ్యాహృతికే దేవి సమస్తే సూర్యమాతృకే సప్తాశ్యాముల గల ఓ సప్తమి నీవు సకల భూతాలకు లోకాలకు జననివి సూర్యుడికి తల్లివైన నీకు నమస్కారం అని ఈ మంత్రం అర్థం రథసప్తమి నాడు ఆవు నేతితో దీపారాధన చేయడం శ్రేయస్కరం రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసి కోట పక్కగా ఆవు పేడతో అలికి దానిపై పిండితో పద్మం వేసి పొయ్యి పెట్టి పిడకలు అంటించి పాలు పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం బెల్లం నెయ్యి ఏలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు తులసి కోట ఎదురుగా చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడుకాయలపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పూలతో పూజిస్తే చాలా మంచి రథసప్తమి వ్రత కథ ఇప్పుడు చూద్దాము పూర్వం ఒక రాజు కాంబోజా అనే దేశాన్ని రాజ్యమేలేవాడు ఆ రాజు వృద్ధాప్య దశలో దశకు చేరుకోవడంతో ఆ రాజ్యాన్ని తన వంశీయులకు అప్పగించే పనిలో పడతాడు అతనికి కొడుకులు కూడా ఉంటారు కానీ వారు కూడా ఏదో ఒక వ్యాధితో బాధపడుతుండడం వల్ల వారిలో తరువాత రాజు అయ్యే వారెవరో సతమతమవుతుండేవాడు ఒకరోజు తన రాజ్యానికి ఒక బ్రాహ్మణుడు దర్శనమిస్తాడు ఆ రాజు అత అతనిని సత్కరించి అతిథి మర్యాదలు చేస్తాడు కొద్దిసేపు అతనితో చర్చించిన తరువాత ఆ రాజు తన కుమారుల గురించి వివరిస్తాడు వారు బాధపడుతున్న వ్యాధులు నుండి బయటపడేలా ఏదైనా పరిష్కారం సూచించమని ప్రాధేయపడతాడు దీంతో బ్రాహ్మణుడు దివ్య వ్రతం అయిన రథసప్తమి వ్రతం గురించి ఆ రాజుకు వివరిస్తాడు మహారాజా నువ్వు బాధపడకు సర్వ పాపాల్ని నాశనం చేసేది అన్ని రోగాలను హరించేది ఇష్ట కామ్యాలను తీర్చేది అష్ట ఐశ్వర్యాలను ఇచ్చేది అయిన ఒక దివ్య వ్రతం ఉంది అదే రథసప్తమి వ్రతం దీన్ని స్త్రీ పురుషులందరూ కూడా ఆచరించవచ్చు ఇప్పుడున్న నీ కుమారులలో యోగ్యుడెవడైతే ఉన్నాడో మొదట అతనిని అతనితో ఈ వ్రతం చేయించు అతడు వ్యాధి నుంచి త్వరగా విమోచనం పొంది రాజపాలనలో పాల్గొంటాడు ఆ తరువాత మిగిలిన వాళ్ళతో ఈ వ్రతం చేయిస్తే వాళ్ళు కూడా శ్రేష్ఠులవుతారు యువరాజులుగా మారి అతడికి తోడ్పడతారు అని వివరంగా చెప్పాడు దీంతో రాజుగారు చాలా సంతోషించి అలాగే చేశాడు వ్రతసప్తమి వ్రతాన్ని ఆచరించి రాజపుత్రులు ఆరోగ్యాన్ని పొందారు వ్రత విధానం ఈ వ్రతాన్ని మాఘశుద్ధ సప్తమి నాడు నిర్వహిస్తారు ఆ రోజు ఉదయాన్నే లేచి తలలపై జిల్లేడు జిల్లేడాకులు రేగిపళ్ళు ఉంచుకొని నదీ స్నానం చేసుకోవాలి అలాగే దగ్గరలో ఉన్న సూర్య దేవాలయానికి వెళ్ళి అర్చనలు చేయించుకోవాలి శక్తివంతులు సూర్యుడి విగ్రహాన్ని చేయించి ఇంటి వద్దనే ఆరాధించుకోవచ్చును దీనికి ఉద్యాపనం అంటూ లేదు నిత్య జీవితంలో ప్రతి ఏటా ఆచరించదగినది ఇది రథసప్తమి విశిష్టత మరియు వ్రత కథ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టబోయే వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్